శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వినీస్కు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని సాగునీటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్న రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు. సాగునీటిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సిద్ధా. నగరంలో శుభలేఖలు ప్లస్ సినీ యూనిట్ సందడి. రవిప్రియ మాల్లో సినిమా ఆడియో సిడీ విడుదల. సప్తఋషి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దామచర్ల సత్య కుటుంబ సభ్యులు. కార్తీక సోమవారం పురస్కరించుకొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు. ఇక వివరాలకు వెళితే, జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైతే సీఎం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఒంగోలులోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 80,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారని తెలిపారు. ఆ పొలాలకు నీటి తడులు అందించే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై అధికారులతో ప్రణాళిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా అందరూ సహకరించాలన్నారు. 5x3 మైలురాయి వద్ద ప్రస్తుతం 2630 క్యూసెక్ల నీరు వస్తుంది. ఈ నెల 20 నుంచి వారం రోజుల పాటు 3200 క్యూసెక్లు రానుంది. దీనిపై ఇప్పటికే సిఈకి ఆదేశాలు ఇచ్చాం. నీటి తడి నిమిత్తం డిసెంబర్లో 2 సార్లు, జనవరిలో మరోసారి విడుదల చేస్తాం. అవసరమైతే మరో తడికి నీరు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నీరిచ్చే తేదీలను పత్రికాముఖంగా రైతులకు తెలియజేస్తామని, ఏబీసీ 18x0 వద్ద 1200 క్యూసెక్లు వస్తుందని, నీటి తడికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి సరఫరా విషయమై రాష్ట్ర అటవీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తొలుత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి విడుదలకు అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ వినయచంద్, ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్ఎస్పి సిఈ గోపాలరెడ్డి, ఎస్సి రవి, ఆర్డబ్ల్యూఎస్ఏఈ సంజీవరెడ్డి, జేడీఏ శ్రీరామమూర్తి, మత్స్యశాఖ జేడీ బలరాం పాల్గొన్నారు. ముఖ్యంగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు, జేసీ గారితో కూడా మీటింగ్ మనం ఏర్పాటు చేసుకోవటం, డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించడం జరిగింది. యాక్చువల్గా మనం వర్షాలు అనుకున్న రీతిలో వర్షాలు లేకపోవటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవటం వలసి వచ్చింది. మనం అనుకున్న ప్రకారం కొద్దిగా అక్కడక్కడ వర్షాలు వచ్చుంటే మనకు కొద్దిగా సమస్యలు కూడా వచ్చి ఉండే కాదు. మనం యాక్చువల్గా ఏంటంటే, ఇటు ప్యాడీకి సీఎం గారు మనకి ఫ్లడ్స్ వాటర్ ఉందా ఉద్దేశంతో ఇవ్వాలి ఉద్దేశంతో ప్యాడీకి అనౌన్స్ చేయటం, తర్వాత ఐడీ క్రాప్స్ కూడా రెండు కలిసి చేసుకోమంటాం మనం చెప్పి, ప్యాడీ లేకపోతే ఓన్లీ ఐడీ క్రాప్స్ కింద ఉండేది, ప్యాడీకి కూడా ఒక 80,000 ఎకరాలు ఈరోజు మనం వాటర్ ఇస్తామని మనం కూడా ప్రామిస్ చేయడం జరిగింది. దాని మీద మొత్తం కూడా జేడీ అగ్రికల్చర్ నుంచి కూడా అన్ని రిపోర్ట్స్ కూడా తీసుకున్నాం. 80,000 ఎకరాలు ఓన్లీ మనం దాన్ని సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొద్దిగా మనకి 80x3 దగ్గర వచ్చేటప్పటికి మన ఫ్లో చాలా తక్కువగా ఉంది. ఈరోజు కూడా 2630 క్యూసెక్స్ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. దానివల్ల మనకి కిందకు వాటర్ రావాలంటే చాలా కష్టంగా ఉంది. దాని మీద కూర్చున్నప్పుడు సిఈ గారితో కూడా డిస్కస్ చేసి బలరాం గారు, మేము అందరూ దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ గారు ఆలోచించి సిఈ గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చాం. ఈరోజు రేపటి నుంచి 3200 క్యూసెక్స్ 80x3 దగ్గర నుంచి 20వ తారీఖు నుంచి అప్ టు 26th వరకు ఒక 1 వీక్ ఆపకుండా ఫ్లో ఇవ్వగలిగితే మొత్తం కూడా వెయిటింగ్ అవకాశాలు ఉన్నాయని ఇటు డిపార్ట్మెంట్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా సిఈ గారు కూడా డైరెక్షన్ ఇచ్చాం. సిఈ గారు కూడా అదేవిధంగా రేపు ఈవినింగ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 3200 క్యూసెక్స్ ఎట్లా ఇస్తామని 1 వీక్ వారు కూడా మనకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకుని పొమ్మని కూడా మేము సిఈ గారు కూడా మేము ఇక్కడ ఈరోజు ఇప్పుడు మీటింగ్లో కూడా వారు గట్టిగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే లాస్ట్ ఆల్మోస్ట్ 4-5 డేస్గా కంటిన్యూస్గా 1200 మెయింటైన్ అవుతుంది కాబట్టి ముందు ఇనీషియల్ ఏరియాస్ అప్స్ట్రీమ్ ఏరియాస్ అన్నీ కూడా వెట్టింగ్స్ అయినాయి. బట్ టెయిల్ ఎండ్ కోసం నెక్స్ట్ 4 డేస్ కూడా ఫోకస్డ్గా పెట్టి లాస్ట్ మైల్ దాకా వెళ్ళే విధంగా వి విల్ ఎన్ష్యూర్. సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇంకా 3 వెట్టింగ్స్ వస్తాయి, డిసెంబర్లో 2, జనవరిలో 1, వాటితోటి పంట వచ్చింది అంటే అదే ఇప్పుడు అందుకనే కరెక్ట్ జేడీ గారిని ఇప్పుడు వర్కౌట్ చేసి ఈవినింగ్కి చెప్పమన్నది అదే. సెప్టెంబర్ 6వ తారీఖున సాగర్లో నీళ్లు వదిలిన తర్వాత దాన్ని గుర్తించి 10 రోజులు 15 రోజుల తర్వాత 40 డేస్కి నర్సరీస్ వేసుకుని
అది మనకి చేతికి వచ్చి మాక్సిమం సోయింగ్స్ మనకి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 1 మధ్యలో పడ్డాయి. కొంతమంది అలర్ట్గా ఉండి మొదట్లో చేసుకున్న వాళ్ళు అక్టోబర్ మొదటి 2 వారాల్లో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంత ఈ 80,000 చిల్లర క్రాప్లో ఎంత మనకి అక్టోబర్ 1 వీక్లో పడింది, వీక్ వైజ్ షెడ్యూల్ వేసి ఉన్నాం. సో మీరు అడిగిన దానికి జనవరిలో ఒక షెడ్యూల్ సరిపోతుందా, 2 షెడ్యూల్స్ అవసరమా అనేది దాన్ని బట్టి ఫైనలైజ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికైతే నవంబర్లో ఇప్పుడు ఇచ్చే షెడ్యూల్ 27th వరకు ఇస్తాం, డిసెంబర్ మొదటి వారంలో 1st షెడ్యూల్, అరౌండ్ 3rd-4th వీక్లో 2nd షెడ్యూల్, జనవరిలో బిఫోర్ సంక్రాంతి 4th షెడ్యూల్, 5th షెడ్యూల్ అవసరం. ఒకవేళ అప్పుడే పొట్టబట్టి మనకి సీడ్ వచ్చే టైంలో ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఇంకోటి ఇవ్వాలంటే దానికి కూడా ప్లాన్ చేయాలి. ఆ అనాలిసిస్ ఎస్సీ ఇరిగేషన్ జేడీ గారు ఇద్దరు కూర్చుని వాళ్ళ నైట్కి క్లారిఫై చేస్తారు. సో ఉంటే మాత్రం ఇంకొక షెడ్యూల్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. తమ కాలనీ వాసులు రోడ్డు దాటేందుకు వీలుగా మార్జిన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్న మార్జిన్ పనులను అడ్డుకొని తమ నిరసనను తెలియజేశారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలు ఆపి తమకు మార్జిన్ కావాలంటూ నినాదాలు చేశారు. దాదాపు 10 లైన్లు పైగా ఉన్న రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ వాసులకు రోడ్డు దాటేందుకు వీలుగా మార్జిన్ వేయాలని కాలనీ మహిళలు డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా నూతన బైపాస్ నుండి కొప్పోల వరకు ఒకే మార్జిన్ ఏర్పాటు చేయడాన్ని కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మార్జిన్ లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి రావడం వల్ల సమయం వృధా అవుతుందని, దీనిని ఆసరాగా చేసుకొని ఆటో డ్రైవర్లు తమ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ కాలనీల్లో రోడ్లు కాలువల నిర్మాణం చేపట్టాలని అధికారులకు అనేకసార్లు విన్నవించుకున్నా తమ కాలనీలు ప్రతిపక్ష పార్టీకి చెందినవని ఆరోపిస్తూ అభివృద్ధి పనుల్లో అధికార పార్టీ డివిజన్లకే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ కాలనీలకు రోడ్డు దాటేందుకు డివైడర్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్టీఆర్ కాలనీ వల్ల ఎన్టీఆర్ కాలనీ డివైడర్ కావాలన్నా, డివైడర్ లేనందువల్ల ఆడవాళ్ళకి కానీ అందరికి కానీ సమస్యలు అయిపోతుంది. ఎదురెళ్తున్నారు బండ్లు, వెహికల్స్ కానీ లారీలు కానీ ఏదైనా ఎదురెళ్ళి ఫస్ట్ రోడ్లో తిరుగుతున్నాయి. దానివల్ల మేము దీని గురించి ధర్నా చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మాకు అడ్డ రోడ్లో మేము ఆల్రెడీ పగలు కొట్టాం, దాని గురించి మళ్ళీ వాళ్ళు డివైడర్లు వేస్తున్నారు, దాని గురించి చర్య తీసుకోవాలని చెప్పి మేము చెబుతున్నాం. అదే అన్న దీని గురించి కావాల్సింది. కానీ ఒకటి, దీని గురించి రాజకీయాలు చాలా వస్తున్నాయి, మాకు అట్టొద్దు. మా కాలనీకి మా కాలనీ వల్ల రాజీవ్ కాలనీ కానీ, ఇంద్రమ్మ కాలనీ కానీ, ఇంటీరియర్ కాలనీ కానీ దీనివల్ల చర్య తీసుకోండి. మేము చర్య తీసుకుంటున్నాం. మాకు రాజకీయాలు కానీ అయ్యి అని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మాకొద్దు. దీనివల్ల ఏంటంటే ధర్నా చేస్తాము, బళ్ళు ఆపుతాము. కాకపోతే దీని గురించి ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడుకుంటే మాట్లాడుకుంటాం. రేటు కట్టిన దగ్గర నుంచి మా ఇంట్లో నీళ్లు ఒక్కొక్కరు 3-4 రోజుల నుంచి ఎత్తి పోసుకోలేదు. మాకు ఇక్కడ దారి కావాలి. దారి ఎట్టనా కానీ ముందు కాలువలు తవ్వే మార్గం చూడండి. కాలువలు తవ్విన తర్వాత డివైడ్ వేసుకోండి. ఎందుకంటే అప్పుడు నీళ్లు పోతాయి కాబట్టి మాకు సంబంధం లేని విషయం మీరు ఎట్ట చేసుకున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము అడగం కాబట్టి మాకు డివైడ్ ఆపండి. మాకు దారి కావాలా, ముందు నీళ్లు ఎత్తి పోసుకోవాలా, స్కూల్లో పిల్లలు పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది మించి మేము కోరుకునేది ఏంటంటే ముందు కాలువలు తర్వాత రోడ్లు అనేది మాకు ప్రత్యేకించి ఇవ్వమని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఇంద్రమ్మ కాలనీకి సంబంధించి ఈ రోడ్డు డివైడర్ అనేది వరుసగా వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మా స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, ఒక ఆటో ఎక్కి బయటికి రావాలన్నా, ఈ ఆటో ఎక్కితే 15 రూపాయలు తీసుకున్న వాళ్ళు, మేము కొత్తపట్నం బస్ స్టాండ్ వెళ్ళాలంటే 25 రూపాయలు అడుగుతున్నారు. దేనివల్ల డివైడర్కి గ్యాప్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు
ముందుకు పోయి తిరిగి రావడానికి మాకు ఆయిల్ రేట్లు పెరిగినాయి. మేము ఈ డివైడర్ వేయడం వల్ల మాకు డబ్బులు కూడా మాకు ఎక్స్ట్రా కావాలని అడగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. స్కూల్ పిల్లలు, స్కూల్ బస్సులు ఇందిరమ్మ కాలనీలోకి వచ్చి పిల్లలు ఎక్కించుకొని వెళ్ళాలంటే ఏంది, మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. వచ్చిన లోపల నుంచి బయటికి రావాలంటే రోడ్ల మీదకి పిల్లల్ని ఏంది తీసుకురమ్మని, రోడ్డు మీద వదిలిపెట్టమని చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా మీరు డివైడర్కి సంబంధించి కొంచెం గ్యాప్ అనేది ఇస్తే చాలు. మేము అడుగుతుంది అంతకుమించి ఇంకేం అడగట్లేదు. రోడ్డు కూడా, రోడ్లు కూడా డౌన్లో ఉన్నాయి. ఏంది మెయిన్ కాలువలోనే వెళ్ళలేవు. ఏంది రోడ్డు కాలువ ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన కాలువలోనే వెళ్ళలేవు. స్ట్రీట్ లైట్లు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ ఎవరు అడగరు. ఏంది కాలనీకి సంబంధించి మేము అడుగుతుంది, డివైడర్కి సంబంధించి గ్యాప్ అనేది మెయిన్గా మాకు కావాలి. గ్యాప్ అనేది మాత్రం కావాలి. చిలుక ఏకాదశి కార్తీక సోమవారం పురస్కరించుకొని కేశవస్వామిపేటలోని వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు శంకరమంచి రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని పూజించారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీకాంత్ కేబుల్ వైస్ చైర్మన్ తోటకూరి సదాశివలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి ప్రబత్తలను చాటుకున్నారు. దీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్యభవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరి మంత్ర మార్షం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఠక్కాని నాదనవతాండవాడంబరం దద్దిమ్మి దగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ న్యూస్లో చిన్న విరామం.